హాయ్ గైస్, దిస్ ఈజ్ భూమి చౌదరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన గార్డెన్స్. ఇప్పుడైతే ఎవరైనా పంటలకు పోయినారో, ఈ ఊర్లు ఎక్కువ సాగుతున్న వాళ్ళు, లేకపోతే ఇంకా మామూలుగా ఇతరులు కొట్టి ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి ఈ గ్రోతింగ్ అనేది ఇష్యూ అనేది ఎక్కువ అవుతుంది. సో దానికి ఏంటంటే, ఇక ఇక్కడ ఉంది కదా ఈ కొనలు, ఇట్లాగ ఇచ్చేసుకోండి, ఇంత ఇంత ఇచ్చేసుకుంటే చాలు ఏ కొన అయినా కూడా. సో అది ఆగిపోతుంది అన్నమాట వాటికి, అంటే చెట్టు అంతా బ్యాక్ ఫిల్ అయ్యి, మామూలు ఇదంతా బ్యాక్ ఫిల్ అయ్యి పలుచి తర్వాత నీకు పంట పట్టుకుంటుంది. సో అది ఇంకా మామూలుగా దీంట్లోకి స్ప్రేస్ కూడా మామూలు ఈ వర్షాల్లో ఏంటంటే ట్రైకన్ నీళ్ళు బాగా స్ప్రే చేసుకోండి. ఈ ఎఫ్ఎంసీ వాళ్ళు మెరాకిల్ అని వస్తుంది, అదేంటంటే 0.01% ఈడబ్ల్యూ ఫార్మేషన్స్ ఉంటుంది, ఈజీగా మనకు చెట్టుకు కూడా అందుతుంది అన్నమాట. సో ఈ ఫ్లక్చుయేషన్స్ని తగ్గిస్తుంది. సో అది ఇంకా దాంతోపాటు మీరు ఏం చేసుకోవాలంటే కూడా ఏదైనా జీబ్రాలిక్ యాసిడ్ 0.01% విత్ మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి కదా, అది కలిపి స్ప్రే చేసుకోండి, బాగా మంచి రిజల్ట్ ఉంది. సో ఇంకా మామూలుగా ఫంగసైడ్ తగిన మామూలుగా ఇనిషియల్ స్టేజ్లో రోకో కానీ, తర్వాత M45 కానీ, బావిస్టన్ కానీ, ఈ కాంబినేషన్స్, దాంతోపాటు మామూలుగా మన పురుగులకి తగిన ఏదైనా అంటే దీనిలోకి, అంటే మీన్స్ ఏం చెప్పాలనుకున్నాను అంటే దోమ దీనిలోకైతే తగిన ఫిప్రోనిల్ కాంబినేషన్స్, తర్వాత థైమాక్సిమము, సో ఇలాంటివి చేసుకోండి. ఇంకా తేనెటీగలు కానీ రావాలనుకుంటే కానీ కొంచెం ట్రేసర్ లెవెల్లో, దాంతోపాటు ఇంకా అది కాకుండా వేరేటివి కూడా ఉన్నాయి, సో తేనెటీగల మీద ఇబ్బంది పెట్టకుండా అలాంటివి స్ప్రే చేసుకోండి, వర్కౌట్ అవుతుంది. సో ఇంకా చెప్పాలంటే కూడా లైట్గా ఒకసారి డోడీ కూడా వెళ్ళండి. ఈ టైంలో డోడీ వెళ్తే బాగా మంచిగా ఫ్లవర్ సెట్టింగ్, ఫ్లవర్ డ్రాప్ కాకుండా పూత వెళ్ళిపోతుంది, పూత బాగా కాయగా మారుతుంది అన్నమాట, పర్సంటేజ్ పెరుగుతుంది. సో అది ఇక్కడ దీంట్లో మామూలు ఇది ఇదేమనుకుంటారంటే ఇది కొమ్మరాపిడి. కొంతమంది ఏమంటారు డిసీజ్లు అనుకుంటారు, ఇక్కడ చూడదు ఈ ముళ్ళను రాసుకుంటుంది ఇక్కడ ఇవ్వండి, అందుకు అట్లా కొమ్మరాపిడిలు కూడా ఉంటాయి, అది కూడా మీరు చెక్ చేసుకోండి. సో కొన్ని చోట్ల పట్టుకునే చోట్ల బాగా పట్టుకుంది. ఇది మామూలుగా గ్రోత్లు ఉండే చెట్లకి ఎప్పుడైనా ఓవర్ గ్రోత్ తిరుక్కుంటే ఆటోమేటిక్గా పంట డ్రాప్ అవుతుంది, అంటే ఫ్లవరింగ్ తగ్గుతుంది. సో అందుకోసమే దానిమలో రెగ్యులేటర్లు కొంచెం మంచిగా వాడుకోండి ఫస్ట్ ఇన్షియల్ స్టేజ్లో. ఇంకోటి స్టెమ్లెంట్లు తక్కువ కొట్టుకోండి, స్టెమ్లెంట్లు ఎక్కువ వాడుతుండడం వల్ల బ్లైట్ ఎక్కువ వస్తుంది. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి విషయం. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన గడెన్స్.